అందరికీ నమస్కారం. మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి మీద ఆరోపణలు చేస్తూ కొన్ని పత్రికల్లో కొన్ని టీవీ ఛానల్స్లో మచిలీపట్నంలో జరిగిన హత్య సంఘటనలో ఎఫ్ఐఆర్లో రవీంద్ర గారి పేరు చేర్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నడకొదుటి నరసింహరావు గారు దగ్గర దగ్గర 3 దశాబ్దాల పైగా ఒక రాజకీయ కుటుంబం, ఆయన ఒక సీనియర్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో నరసింహరావు గారు మచిలీపట్నం శాసనసభ్యుడిగా మంత్రిగా రాష్ట్రానికి ఎల్ఎన్ సేవలు అందించారు. అగ్నికుల క్షత్రియుల్లో సంబంధిత శాఖను ఆయన నిర్వర్తించడమే కాకుండా రాష్ట్రంలో ఉభయ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి బడుగు బలహీన వర్గాల్లో బీసీ వర్గాల్లో నడకొదుటి నరసింహారావు గారు తెలియని వ్యక్తి లేరు. ఆ కుటుంబ సభ్యుడు ఆయన మేనల్లుడు అల్లుడు కొల్లు రవీంద్ర గారు కృష్ణా జిల్లా తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షుడిగా మరి జిల్లా మొత్తం మాతో కలిసి తిరగటమే కాకుండా మచిలీపట్నం శాసనసభ్యుడిగా గత 5 సంవత్సరాలు మళ్ళీ ఒక బాధ్యత గల మంత్రిగా సుమారు ఎక్సైజ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా బీసీ వెల్ఫేరు, అట్లాగే స్పోర్ట్స్ అండ్ యూత్ డెవలప్మెంటే కాకుండా లా డిపార్ట్మెంట్ను కూడా మరి ఇన్ని శాఖల్నే సమర్థవంతంగా చిన్న వయసులో బడుగు బలహీన వర్గాల్లో ఒక మంచి కుటుంబంలో రాజకీయ కుటుంబంలో ఒక బలమైన కుటుంబం నుంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మీద ఈరోజు కక్షతో రాజకీయ కక్షతో తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ ప్రకారం ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. రేపు ఈరోజు రేపు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజారాజధాని అమరావతి ఉద్యమం ఈరోజు 199వ రోజు చేరింది. రేపు 200వ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ప్రజారాజధాని అమరావతిగా కొనసాగాలి. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. రైతులు, రైతు కూలీలు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఏదైతే రాజధానిలో జరిగిన కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా పోరాటం చేస్తూ అక్కడ రైతులు, రైతు కూలీలు, మహిళలు వాళ్ళ ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం రేపు 200వ రోజుకు చేరబోతూ ఉంది. అదే రోజు ఈరోజు 200 నగరాల్లో, విదేశాల్లో అమరావతి ప్రజారాజధాని ఉద్యమానికి వాళ్ళు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి రేపు ఈ ఉద్యమాన్ని డైవర్షన్ టెక్నిక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణ గారి రెడ్డి గారికి తాడేపల్లి రాజప్రసాదంలో రేపు ఈ ఉద్యమం తాలూకా కొన్ని ఛానల్స్ని డైవర్ట్ చేయాలంటే కొల్లు రవీంద్ర గారిని మరి ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ముద్దాయిగా చేర్చి రేపు మాజీ మంత్రి మర్డర్ కేసులో ఉన్నారని మీడియాకి, పత్రికలకి సమాచారాన్ని ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి
రైతులు రైతు కూలీలు మహిళలు చేస్తా ఉన్న ఉద్యమాన్ని పక్కదావ పట్టేయడానికి ప్రభుత్వం ఇంకో కుట్రకే తెరలేపింది. దాంట్లో భాగంగానే నిన్న ఈరోజు రేపు ఎఫ్ఐఆర్ కాపీ రిలీజ్ చేసి ఈ తతంగం అంతా కూడా తాడేపల్లి రాజప్రసాదం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. నేను పోలీస్ అధికారులకు కూడా తెలియజేశాను, నిష్పక్షపాతంగా పనిచేయండి, ఎందుకంటే ఒక బాధ్యత గల కుటుంబం, రాజకీయ కుటుంబం, బడుగు బలైన వర్గాల్లో ఒక నిబద్ధతతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన కుటుంబం వీళ్ళు. మీరు ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతిగా శ్రీకాకుళం నుంచి మీరు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే దగ్గర దగ్గర 21 రోజులుగా అచ్చెన్నాయుడు గారు మరి వాళ్ళ జ్యుడిషియల్ కస్టడీలో, మరి నిన్న బలవంతంగా వీల్ చైర్ మీద అంబులెన్స్లో తీసుకొచ్చి విజయవాడ సబ్ జైల్లో పెట్టారు. దగ్గర దగ్గర ఆయనకి గత 10 రోజులుగా కడుపులో మంటే కాకుండా రక్త విరోచనాలతో ఆయన బాధపడుతున్నారు. అంతేకాకుండా కొలనోస్కోపీ కూడా చేశారు, చిన్న పేగు చివరి భాగం కూడా బయాప్సీ తీసి పరీక్షలకు పంపారు. ఈ సమాచారాన్నంతా కూడా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి స్వయాన అచ్చెన్నాయుడు గారు గౌరవ శాసనసభ్యుడు 5వ సారి గెలిచాడు. 20 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నారు. 5 సంవత్సరాలు గతంలో మంత్రిగా పనిచేశారు వివిధ శాఖల్లో. ఆయన ఇచ్చిన సమాచారాన్ని డిప్యూటీ లీడరు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, ఆయన స్వయంగా సూపరింటెండెంట్కి ఇచ్చిన సమాచారాన్ని కూడా ఆ ఉత్తరాన్ని కూడా పక్కన పెట్టి సజ్జల రామకృష్ణ గారి డైరెక్షన్లో తీసుకొచ్చి విజయవాడ సబ్ జైల్లో పడేశారు. హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది, బెయిల్ పిటిషన్ కూడా విచారణ జరిపి రిజర్వ్ చేశారు ఈరోజుకి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కావాలని కక్షతో జైల్లో పెట్టాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి, మరి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నప్పటికి కూడా దుర్మార్గంగా తెచ్చి విజయవాడ సబ్ జైల్లో పెట్టారు. అదేవిధంగా అటు విశాఖపట్నం జిల్లాలో మరి అయ్యన్నపాత్రుడి గారి మీద నిర్భయ కేసు పెట్టడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వేధిస్తూ ఉన్నారు. విజయనగరంలో మీ అవినీతి ఆరోపణల కేసుల్లో ఎరమనాయుడు గారితో పాటు అశోక్ గజపతిరాజు గారు కూడా సంతకం పెట్టారు కాబట్టి మాన్సాస్ ట్రస్ట్ ద్వారా అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని ఆయన్ని కూడా మరి ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేపాటికి చినరాజప్ప గారు యనమల రామకృష్ణ గారు పెళ్లికెళ్ళారని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఓ తప్పుడు కేసు ఎస్సీ ఎస్టీ కేసు కింద వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, హైకోర్టు ఉత్తర్వులతో ఈరోజు వారు కూడా బెయిల్ మీద ఉండటం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా మరి గోదావరి జిల్లాలోకి వచ్చేపాటికి పేతాని సత్యనారాయణ గారి కుటుంబం మీద కూడా దాడి చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటా ఉన్నారు. ఈ విధంగా కృష్ణా జిల్లాకు వచ్చేపాటికి ఈరోజు కొల్లు రవీంద్ర గారిని మరి 5 సంవత్సరాలు శాసనసభ్యుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తిని సౌమ్యుడు, విద్యాధికుడు, చదువుకున్న వ్యక్తి, అదేవిధంగా అందరికీ తల్లో నాలుగులాగా మరి ఎంతో 13 జిల్లాల్లో కూడా చక్కటి పేరు తెచ్చుకొని మంత్రిగా అందరికీ పనిచేసిన వ్యక్తి, అటువంటి కుటుంబాన్ని అటువంటి వ్యక్తిని కూడా ఇవాళ మీరు హత్యా కేసుల్లో మీరు తీసుకొస్తున్నారంటే ఆ రోజు చూడండి. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చాలా స్పష్టంగా పత్రికల్లో వచ్చింది, పాత కక్షలే కారణమా అని. ఎఫ్ఐఆర్ మొదటి రోజు వచ్చిన సమాచారాన్ని పక్కన పెట్టి కావాలని
మరి 5 రోజుల తర్వాత ఆయన పేరుని బయటికి తీసుకొస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా దీని మీద స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. రాజకీయ కక్షలతో ఇవాళ కక్ష పూరిత వైఖరితో ఈ విధంగా కేసుల్లో హత్యా కేసుల్లో లేకపోతే తప్పుడు కేసులతో మీరు ఆరోపణలు పెట్టి వ్యక్తిత్వాలు దెబ్బతీయాలి, కుటుంబ నేపథ్యాన్ని దెబ్బతీయాలి, తెలుగుదేశం పార్టీలో బలమైన వ్యక్తులుగా బడుగు బలమైన వర్గాల్లో మరి పార్టీకి అండగా ఉండి పార్టీని ఆ జిల్లాల్లో ముందుకు నడిపిస్తున్న వ్యక్తుల మీద ఒక ప్రణాళిక ప్రకారం ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. నిన్న మీరే చూశారు వైఎస్ఆర్ వై అంటే వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు బాబాయ్ 5 జిల్లాలు అప్పచెప్పేశారు. ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్థిక నేరగాడు ఏటు ముద్దాయి ఆయనకి ఉత్తరాంధ్ర రాసి పెట్టారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం. అదేవిధంగా మీ సాక్షి పత్రిక ఎడిటర్గా పనిచేశారు. ఇవాళ లక్షల రూపాయలు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు. మీకు ప్రధాన సలహాదారు ఇవాళ డిఫాక్టో హోమ్ మినిస్టర్, డిఫాక్టో ఇరిగేషన్ మినిస్టర్, డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే కలెక్షన్లు కమిషన్లు వసూళ్ళు మొత్తం బెంగళూరు రాజప్రసాదానికి తరలించే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయనకి మరి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల, ఈ వైఎస్ఆర్లో వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి. ఆయనకు ఒక 5 జిల్లాలు కట్టబెట్టారు. అంటే ఈ ముగ్గురు వ్యక్తులకి మరి 13 జిల్లాలు కట్టబెట్టి దోచుకునే కార్యక్రమం కానీ పంచుకునే కార్యక్రమం కానీ మీరు పంచే కార్యక్రమం కానీ ఈ ల్యాండు శాండు వైను మైను అదేవిధంగా సెంటు స్థలం పేరిట మీరు చేసే దోపిడీ కార్యక్రమం, భూమి మెరక చదువు చేసే కార్యక్రమం కింద కూడా 1000 కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఆ మట్టిని కూడా ఇవాళ ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వ భూమిలో మీరు మట్టి తోలుతూ ఉన్నారు, మళ్ళీ ఆ మట్టికి ప్రభుత్వ డబ్బు కడతా ఉన్నారు, చదువు చేయడానికి ఉపాధి హామీ డబ్బులు కడతా ఉన్నారు, మళ్ళీ ఉపాధి హామీలో యంత్రాలు ఉపయోగించి మరి పేదవాళ్ళు ఎవరైతే మరి 1000 లక్షలాది మంది కోట్లాది మంది మరి ఉపాధి హామీ కార్మికులు ఉన్నారో వాళ్ళ పొట్టకొట్టి కూడా మీరు ప్రొక్లైమ్స్ పెట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇళ్ల చదువుని పేరుతో సెంటు భూమి పేరుతో మీరు చేస్తూ ఉన్న దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం మరి దోచుకోవటానికి ఈ ముగ్గురు వ్యక్తులను కూడా ఈ రాష్ట్రంలో 13 జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పజెప్పటమే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి రాజప్రసాదంలో ప్రతిరోజు కూడా కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఏం తిట్టాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఏం కేసులు పెట్టాలి, ఏం తప్పుడు కేసులు పెట్టాలి, ఏ విధంగా తప్పుడు కేసులతో మా కార్యకర్తల్ని నాయకుల్ని వేధించాలనే కార్యక్రమంలో భాగంగా ఈ పంచుడు కార్యక్రమం జరిగింది. ఇవన్నీ కూడా తెలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఈ పంపకాలు పదవులు యూనివర్సిటీ పదవుల్లో కావచ్చు లేకపోతే సెనెట్ పదవుల్లో కావచ్చు లేకపోతే చర్చ్ కమిటీల్లో కావచ్చు మొత్తం మీ బంధువులు మీ వాళ్ళకి ఇష్టారాజ్యంగా పదవులు పంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుంది. ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా కోడేకొస్తూ ఉంది. మొత్తం మీరు చేసే నిర్ణయాలు కానీ మీరు చేసే నియామకాలు కానీ ఇవన్నీ కూడా మరి ఏ విధంగా ముందుకెళ్తూ ఉందో కనపడతూ ఉంది.